మంత్రివర్యులు తీసుకెళ్లే ప్రయత్నం కేటీఆర్ జరిగింది. గారు మాట్లాడుతున్నారు. అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఇప్పుడు ముఖ్యంగా రాబోయే తెలంగాణ సనాతన ప్రజలకైతే హైదరాబాద్ ప్రతిరోజు లో ఎలక్షన్స్ వచ్చేటప్పుడు వస్తున్నాయి బయట కాబట్టి ఏదో ఒక కరోనా విధంగా కూడా లెక్క ఏదో ఒక చేయకుండా అభివృద్ధి కార్యక్రమంలో తారసపడి పిచ్చిళ్ళు పడుతూ స్కేలు అందరినీ పలకరించి సర్వహృదయంతో అందరినీ పలకరించడానికి అని చెప్తున్నారు. ముందుకు ఏమండి హైదరాబాద్ మహానగరాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు, గౌరవనీయులు, సహచర మంత్రివర్యులు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మన కూకట్పల్లి శాసనసభ్యులు పెద్దలు మాధవరం కృష్ణారావు గారికి, తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారికి, గౌరవ కార్పొరేటర్లందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున, అదే రకంగా మన జోనల్ కమిషనర్ ప్రావీణ్య గారు, మన సిఇ వసంత గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన మిత్రులందరికీ, సోదరులకి, సోదరి మనులందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. నేను సాధారణంగా చాలా మీటింగ్లకు అటెండ్ అవుతుంటా కానీ ఈరోజు ఈ మీటింగ్లో మహిళలే డామినేట్ చేస్తూ ఉన్నారు వేదిక మీద. చాలా సంతోషం, ఇట్లే ఉండాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ జోనల్ కమిషనర్ మహిళనే, సిఇ గారు మహిళనే, మీ కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారు. చాలా చాలా సంతోషం. ఇదే పద్ధతిలో మీరు కూడా అగ్రభాగాన ఉండి మమ్మల్ని నడిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈ ఆర్యుబి ఏర్పాటు వల్ల, రోడ్ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు వల్ల, అండర్ పాస్ ఏర్పాటు వల్ల ఈ రహదారి మొత్తాన్ని కూడా 100 ఫీట్లకు వైడెన్ చేసుకోవడం, విస్తరించుకోవడం, అటు ఫతేనగర్ మీద ఉన్న లోడ్ తగ్గుతుంది, ఇటు మనకు మెయిన్ రోడ్ మీద, మన సనత్ నగర్ మెయిన్ రోడ్ మీద ఉన్న విధంగా ఒక మంచి మార్గంగా, అంటే కొత్తగా భవిష్యత్తులో అటు ఇటు లోడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ట్రాఫిక్ సమస్య కూడా తగ్గే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాదాపు 6 కిలోమీటర్లు తిరిగి వచ్చే అవస్థ తప్పుతుంది. కేవలం 1.2 కిలోమీటర్తో 68 కోట్ల రూపాయలతో లక్షలాది మంది ప్రజలకు అద్భుతమైన రిలీఫ్ ఇచ్చే ఈ లింక్ రోడ్ను మన శ్రీనివాస్ యాదవ్ గారు వెతికి పట్టుకున్నారు. పట్టుకొని ఈ ప్రాంతంలో తప్పకుండా నేను దగ్గరుండి చేయిస్తానంటూ ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తానని చెప్పి వారు ఒక కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదే మాదిరిగా మనం పక్కనే ఉన్న ఫతేనగర్ బ్రిడ్జ్ కూడా, అక్కడ కూడా 6 నెలల్లో ఒకసారి కాదు నాకు పరిసరాలు ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం వైడెన్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలో జరగాలని పట్టుబట్టి దాన్ని కూడా ఈరోజు 4 లేన్లుగా విస్తరించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని కూడా ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. దాన్ని కూడా 1 ఇయర్లో పూర్తి చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా, మా ఇద్దరిది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి రెండు కాదు, ఈ నగరంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా సనత్ నగర్ నుంచే దానికి అంకురార్పణ జరిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభమైంది. సనత్ నగర్లోనే ఐడిహెచ్ కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ గవర్నర్ గారు కూడా వచ్చి చూసి అద్భుతంగా ఉందని చెప్పే స్థాయికి నిర్మాణం చేసింది కూడా శ్రీనివాస్ యాదవ్ గారే. ఆయన మొదలుపెట్టింది ఈరోజు 100,000 బెడ్రూమ్ల దాకా వచ్చింది. దాదాపు 90% పనులు అయిపోయినాయి. వాటిని కూడా ఈ కరోనా వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం తొందరలో ప్రారంభించి అందరికీ కూడా అందజేస్తాం. హైదరాబాద్ మహానగరం నిజంగా ఒక విశ్వనగరంగా, ఒక అంతర్జాతీయ నగరంగా ఎదగాలి అంటే తప్పకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు ఎస్ఆర్డిపి కార్యక్రమంలో భాగంగా ఎన్నో వర్కులు తీసుకున్నాం. దాదాపు 6-7 వేల కోట్ల వర్కులు అందులో చేసుకుంటా ఉన్నాం. మా సిఇ వసంత గారి నేతృత్వంలో, మా కమిషనర్ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపు 137 కొత్త లింక్ రోడ్ ఈరోజు ఎట్లయితే ఈ రోడ్డు పట్టుకున్నామో ఇదే పద్ధతిలో ఒక 137 లింక్ రోడ్లు కూడా హైదరాబాద్ మొత్తం కూడా వేసుకుంటా ఉన్నాం. రేపు ఒక 2 ప్రారంభించుకుంటా ఉన్నాం. అట్లా దశల వారీగా మొత్తం హైదరాబాద్ లో ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా లోడ్ అంతా ఒకటే రోడ్డు మీద పడకుండా రకరకాలుగా వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో నేను ముఖ్యంగా సనత్ నగర్ మిత్రులందరూ కూడా ఒకటి చెప్తాము, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక పని పట్టుకున్నారంటే దాని ఏదాకా వదిలిపెట్టడం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, ఇల్లు కానీ, ఇక్కడ బల్కంపేటలో ఉండే శ్మశాన వాటికి కానీ, లైబ్రరీలు కానీ, రోడ్లు కానీ, ఏ కార్యక్రమం ఎత్తుకున్నా ప్రజలకు ఉపయోగపడేది. అది అయ్యేదాకా పట్టు వదలని విక్రమార్కులాగా మరి చిత్తశుద్ధితో చాలా ఎంబడబడి పనిచేయించే తత్వం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నదని అందరికీ కూడా తెలుసు. తప్పకుండా వారు చేసిన తర్వాత ఏమైందంటే సహజంగానే ఇతర శాసనసభ్యులు, మా కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక పని పట్టుకున్నాడంటే దాని ఎమ్మడబడి దాకా వదలడు. బాలానగర్ ఫ్లైఓవర్ కూడా వాళ్ళిద్దరి నేతృత్వంలోనే జరుగుతా ఉంది. బాలానగర్ కూడా ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత చాలా రిలీఫ్ ఉంటుంది, అది కూడా సెప్టెంబర్ కల్లా అయిపోతుందని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించుకుంటాం. అదే పద్ధతిలో ఈరోజు 2 నియోజకవర్గాలకు కూడా లాభం అవుతుంది. ఈ రోడ్డు వల్ల సనత్ నగర్ కు లాభం, అటు కూకట్పల్లికి కూడా లాభం, అదేవిధంగా జిల్లాలకు పోయే వారికి కూడా లాభమయ్యే ఒక మంచి రోడ్డు. మరి మా టీఎస్ఐఎస్సి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే పరిశ్రమలు, ఇక్కడ ఉండే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఈ పక్కన ఉండే మిత్రులు, వారందరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఎంతవరకు మనం వైడెన్ చేయగలిగితే అంతవరకు చేసుకుంటూ మరి
వారందరికీ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మంచిగా మొక్కలు కూడా బాగా పెంచినారు. దాన్ని కూడా మరి భవిష్యత్ రోడ్డు విస్తరణలో కూడా సాధ్యమైనంత పెద్ద ఎత్తున మళ్ళీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ తీసుకొని మంచి బ్యూటిఫుల్ రోడ్డు కొత్తగా ఇక్కడ ఫామ్ చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళొకసారి శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా